కన్యా రాశి వారి ఫలితాంశములు పరిశీలిద్దాం ఈ ప్లవనామ సంవత్సరంలో వారికి సంవత్సరం మొత్తం ఆదాయం ఐదుగాను ఖర్చు అంటే వ్యయం ఐదుగాను ఉంది అంటే ఇంచుమించుగా ఆదాయము వ్యయము సమానంగా ఉన్నాయి అంటే గౌరవం ఇక తర్వాత గౌరవం ఐదు పాళ్ళు అవమానం రెండు పాళ్ళుగా మనకి ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారి యొక్క ఫలితాంశాలు తెలుసుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం ఈ కన్యా రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వీరికి కందాయ ఫలాలు చూద్దాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు కందాయ ఫలాలు మొదటి నాలుగు నెలలకి ఒకటి రెండు నాలుగు నెలలకి ఒకటి మూడో నాలుగు నెలలకి మూడు అంటే ఒకటి ఒకటి మూడుగా మనకి కందాయ ఫలాలు తెలుస్తున్నాయి ఇహ ఉత్తరా నక్షత్రం తర్వాత హస్తా నక్షత్రం నాలుగు పాదాలు కూడా ఈ కన్యారాశిలోనివే ఇది హస్తానక్షత్రం నాలుగు రెండు సున్నాగా మనకి కందాయ ఫలం తెలుస్తుంది ఇహ చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశి ఈ చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశిలో రాశిలో చేత ఏడు సున్నా రెండు ఇట్లా ఈ సంవత్సరానికి కందాయ ఫలములు మనకి తెలుస్తున్నాయి మొదటి సున్నా వలన భయాందోళనలు అంటే సున్నా ఎక్కడుంటే ఏంటి ఫలితం అనేటువంటిది ఇప్పుడు చెప్పబడుతుంది మధ్య సున్నా వలన రుణ బాధలు అవమానములు చివర సున్నా ఉంటే ధన నష్టం శత్రు భయం ఈ విధంగా ఉంటుంది సున్నా వలన సంఖ్య ఉంటే బేసి సంఖ్య ఉంటే ధనలాభం సమసంఖ్య ఉంటే సమఫలం సున్నా వలన శూన్యఫలం కలుగుతుంది ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క ఫలితాంశములు ఈ ప్లవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు కందాయ ఫలములు కూడా చెప్పబడుతున్నాయి ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి సంవత్సర ఫలితాంశములు పరిశీలిద్దాం కన్యా రాశి వారి ఫలితాంశములు ఈ సంవత్సర ఫలితం ఈ కన్యా రాశి వారికి రాశి స్త్రీ ఇద్దరికీ కూడా కుటుంబ స్థానంలో ఆర్థిక పరంగా ధన వ్యయం ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారికి బంధు సహాయ సహకారాలు లభిస్తాయి కోరినటువంటి కోరికలు ఈ సంవత్సరంలో నెరవేర్చబడేటువంటి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత సంతానం వలన అభివృద్ధి మరియు దూర ప్రయాణ వ్యయ ప్రయాసాల కోర్చి చేసినటువంటి ప్రయాణాదుల్లో లాభము ఫలితము విశేషించి ఈ సంవత్సరం నూతన వాహన వస్తు ప్రాప్తి అంతేకాక ఇంట్లో గృహ శుభకార్యాచరణ ఇందు మూలంగా వ్యయం మరియు ఈ రాశి స్త్రీ పురుషాదులు విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా అన్ని సబ్జెక్టులో కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉన్నత శ్రేణి విధానంగా వీరికి పాస్ మార్కులు లభించటం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావటం ఈ సంవత్సరం శుభసూచకంగా చెప్పబడుతుంది చెప్పబడుతుంది రాశి వారికి అన్ని వేళ యోగప్రదమైనటువంటి పరిస్థితి విద్యార్థిని విద్యార్థులకి అనుకున్నటువంటి టార్గెట్స్ అంటే వారు అనుకున్నటువంటి చదువులో నిర్దేశించుకున్నటువంటి ఫలితాంశములు సునాయాసంగా పొందగలుగుతారు వైద్య విద్యార్థులకి న్యాయవాద విద్యార్థులకి కూడా ఈ సంవత్సరం అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఎక్కువ వీరు ఆశించినటువంటి ఫలితాంశములు వీరు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి దూర ప్రాంతాలలో నివసించేటువంటి విద్యార్థిని విద్యార్థులకి విద్యాపరంగా యోగవంతమైనటువంటి విధానం వీరికి సిద్ధిస్తుంది దేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి పరిపుష్టిత ఏర్పడుతుంది అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళతారు విద్యార్థిని విద్యార్థులకి బయట నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలన్నీ కూడా లభించి పరిపూర్ణత్వం ఏర్పడుతుంది ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండేటువంటి యువతకి ఈ సంవత్సరం లాభించేటువంటి అవకాశం ఉంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ బ్యాక్లాగ్స్ అన్ని పూర్తి చేసి ముందుకు వెళ్ళగలుగుతారు ఈ సంవత్సరం ఎంసెట్ లాసెట్ పీసెట్ ఇవన్నీ కూడా చక్కగా మంచి మార్కులతో పరిపక్వతగా ఉత్తీర్ణత కలిగేటువంటి అవకాశం ఉంది ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు దూరదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థులకి వీసా నిబంధనలని కూడా సరళతరం చేసి అనుకూలించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇహ దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అనేక మంది సహాయ సహకారాలు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఈ రాశి విద్యార్థిని విద్యార్థులకి ఏదేమైనప్పటికీ కూడా శుభవలితాంశం పొందేటువంటి సంవత్సరంగా ఇది చెప్పవచ్చు మరి ఇక ఎటువంటి పరిస్థితి ఎదురున్నా సరే వీరు ముందుకు వెళ్ళగలిగేటువంటి మంచి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి ఉద్యోగ విషయంలో అనుకూలతగా ఏర్పడుతుంది ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వీరు కోరుకున్నటువంటి స్థితికి చేరుకుంటాయి పై అధికారుల్లో వీరికి మాట పట్టుదల పరిపక్వత ఏర్పడతాయి అంతేకాక వీరి మాటకు తిరిగి ఉండదు అందరినీ కూడా కింది స్థాయి ఉద్యోగులని పై స్థాయి వారిని కూడా వీరు ఆకట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి విధానం ఈ సంవత్సరం ఉంటుంది ఎప్పటి నుంచో ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కరించబడతాయి సందేహమే లేదు రుణ బాధల నుంచి విముక్తులవుతారు అనేకమైనటువంటి ఆర్థిక పరిసర పరిస్థితుల దృష్ట్యా మానసికమైనటువంటి శారీరకమైన ఆరోగ్యమైనటువంటి స్థితిగతుల్లో ఈ సంవత్సరం వీరు మంచి వృద్ధిలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎంతో కొంత గొప్పలకు పోయినా సరే చేసినటువంటి అప్పుల వలన వీరు ఎంతో కొంత ఇబ్బంది పడినా అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మొత్తం మీద యోచించగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ధనపరంగా అనుకూలవంతమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు ఎన్నో దెబ్బలు తింటూ ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ రాశివారు ఈ సంవత్సరంలో బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి నూతన వాహన వస్తు ప్రాప్తి వీరికి సంవత్సరం సిద్ధించేటువంటి అవకాశం ఉంది అంతేకాక ఈ రాశి ఉద్యోగిని ఉద్యోగులకి ఎక్కువ ఆదాయానికి మించినటువంటి స్థితిగతులు ఉండటం చేత ఆదాయ శాఖాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండి ఉంటుంది అంతేకాదు ఈ రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోల్సేల్ కిరాణా రిటైల్ వస్తు వస్త్ర వ్యాపారస్తులు వీరందరికీ కూడా ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది తాము ఆశించినటువంటి ఫలితాలు ఆశించిన మేర లభించి వీరి సంవత్సరం మంచి ఉన్నతిలో ఉండేటువంటి పరిస్థితి నూతన వస్తువాహన ప్రాప్తి సంవత్సరం వ్యాపారస్తులకి ఉంది అంతేకాకుండా వ్యాపారంలో మెలకువలతో కింది స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పై స్థాయి వరకు కూడా వీరు అనేకమైనటువంటి వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ అనేకమైనటువంటి లాభాలు ఆర్జించేటువంటి అవకాశం ఉంది ఇహ రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారంలో అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు తాము చేస్తున్నటువంటి పనుల్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటివన్నీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటివన్నీ తీరిపోయి వ్యాపారంలో ముందుకు వెళతారు రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి తిరుగులేనటువంటి విధానంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ట్రేడింగ్ ఆన్లైన్ వీడికి అనుకూలంగా ఉండేటువంటి కాలంగా చెప్పవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ప్రతి విషయంలో కూడా వీరికి అనుకూలత ఏర్పడుతుంది అంతేకాదు ఈ రాశి స్త్రీ పురుషాదులు తాము ఆశించినటువంటి ఫలితాలు వ్యాపారంలో రాబట్టుకుంటారు దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అన్ని పనులు చేపట్టి ఒక విజయవంతమైనటువంటి మార్గంలో పనిచేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఉంది వీరికి బంధువర్గంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు సహాయ సహకారాలు అందిపుచ్చుకొని వీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది బంధువర్గం వారి మూలకంగా వీరికి ఉన్నత యోగవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితం అవకాశం ఉంది మరియు నమ్మిన వారి వలన వీరు మోసపోయేటువంటి అవకాశం కూడా కలదు కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా ధన వ్యయాల్లో వీరు కొంత జాగ్రత్త పాటించవలసినటువంటిది విధానం సూచించబడుతుంది మరియు దూర ప్రాంతాల్లో ఉండేటువంటి తీర్థయాత్ర చేయటం వీరికి ఈ సంవత్సరం చెప్పబడుతూ ఉంది అంతేకాదు ఈ సంవత్సరంలో వీరు చేస్తున్నటువంటి దాన ధర్మాలు విశేషమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి వైద్యపరంగా వీరికి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు దీర్ఘకాలికమైనటువంటి రోగాలన్నీ నయమై వీరికి పరిపూర్ణ ఆరోగ్యత్వం ఏర్పడుతుంది వాహనాదులు కొత్త విషయ కొత్త వాహనాలు కొనటు కొనుగోలు విషయంలో వీరికి అనుకూలత ఏర్పడుతుంది మరియు కొత్త భూమి వ్యవసాయ సంపద వీరికి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు మరి ఏ ఇతరమైనటువంటి వ్యాపారాల వలన వ్యాపారాల వలన కూడా వీరికి అనుకూలత ఏర్పడుతుంది గ్రహస్థితి రీత్యా గోచార రీత్యా వీరు పట్టినటువంటిది అలా బంగారంగా ఉండేటువంటి అవకాశం ఉంది మరియు విశేషించి వీరికి అనుకున్నటువంటి పనులు సహజసిద్ధంగా స్వయంగా చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశి స్త్రీ పురుషాదులు గౌరవాదులకి లోటు ఉండదు స్త్రీలు పట్టిన పను నెరవేరి వీరికి సమస్త వస్తువాహన ఆభరణ ప్రాప్తి సంవత్సరం కలుగుతుంది అంతేకాక ఈ ఈ సంవత్సరంలో వీరు అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని శ్రేణిని పొందగలిగేటువంటి అవకాశం ఉంది విశేషించి లాభం ధనం నష్టం వ్యయం అనేటువంటి పదాలతో సంబంధం లేకుండా వీరు అందరికీ సేవ చేసేటువంటి అవకాశం ఉంది అంతేకాదు వీరు చేస్తున్నటువంటి పనిలో రాజకీయ పరంగా తిరుగులేనటువంటి ఏకఛత్రాధిపత్యాన్ని పొంది విజయ గర్వంతో నిలబడేటువంటి సంవత్సరంగా ఇది చెప్పవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి తాము అనుకున్నటువంటి పనులు ఏదైనా జాప్యం జరుగుతూ ఉంటే కాలభైరవాసకం పారాయణ చేయండి నిత్యం ప్రతిరోజు సాయంత్రం ఆ సాయం సంధ్యా సమయంలో దీపం వెలిగించి కాలభైరవాసకం పారాయణ చేయండి కుజుడు రాహువు శనికి సంబంధించినటువంటి ఏదైనా జపము పూజ దానం చేయటం చేత ఈ సంవత్సరం మొత్తం వీరికి శుభప్రదంగా ఉంటుంది ప్రతీ నెలలో కూడా నవధాన్యాలు అమావాస్య రోజు దానం చేయండి అంతేకాదు ఎక్కడైనా సరే నదీ తీరానికి వెళ్ళి ఆ నదీ తీరంలో స్నానం ఆచరించి దగ్గరలో ఉండేటువంటి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అర్చన చేసి రుద్రార్చన అభిషేకం చేయటం చేత వీరికి శుభప్రదంగా ఉంటుంది మరియు ఎన్నో సమస్యల్లో ఉండేటువంటి వారికి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆయుష్య హోమం చేయించడం ద్వారా వీరికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితి ఏర్పడుతుంది విద్యార్థిని విద్యార్థుల్లో ఏదైనా లోపం ఏర్పడితే హనుమాన్ చాలీసా పారాయణ చేయించడం ద్వారా శుభ ఫలితం కలుగుతుంది వ్యాపారస్తులు అఘోర పాశ్వత హోమం చేయించి తత్ఫలితాన్ని పొందవచ్చు మరియు ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉండేటువంటి అన్ని ఇబ్బందులు తొలగిపోవటం కోసం నవగ్రహ పాశుపత హోమం చేయించడం ద్వారా వీరికి అనుకూలత ఏర్పడుతుంది ఈ విధమైనటువంటి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండటం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది